మరి పరీక్షలలో దేవుడు నాకు నేర్పించాడు. అందుకనే మరి 100కి 1000% దేవుని సహాయంతో కట్టబడిన మందిరం, 100శాతం స్వదేశీ డబ్బుతో కట్టబడిన మందిరం. ఈ మందిరం విషయంలో ఎవరిని కూడా చేయి చాపకుండా, ఎవరిని కూడా నోరు తిరిగి చడపకుండా దేవుడు నాకు సహాయం చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ రీతిగా దేవుడు మహాకృపను బట్టి నేను జనాన బంధుమిత్రులు, సంఘ సభ్యులు, అలాగే తండాలోని మన అనుబంధ సంఘాల్లోని వారందరి సమక్షంలో, దైవ సేవకుల సమక్షంలో ఈ మందిరాన్ని ప్రతిష్ఠించడానికి దేవుడు సహాయం చేశాడు. మరి దూర ప్రాంతాల నుంచి దైవజనులందరూ మరి ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు. మరి కొంత వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ పెద్దనాన్న గారు రాలేకపోయారు. మరి మామయ్య గారు అయితే వచ్చారు. నాయనమ్మలు అందరూ కూడా మరి వీరందరి సమక్షంలో మరి మందిరాన్ని ప్రారంభించడానికి దేవుడు సహాయం చేశారు. మరి కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఆ రీతిగానే స్థానిక ఏకొండూరు మండలంలోని బందా సంఘాలు, ఆ రీతిగానే విజయవాడలోని శకన్య వారు కూడా ఎంతో ప్రయాసతో ఇంతవరకు ప్రయాణం చేసి వచ్చారు. వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞత. కారణం ఏంటంటే ప్రస్తుతం మన గ్రామంలో జరుగుతున్న మరి వ్యవసాయ పనుల్లో మన వాళ్ళందరూ బాగా బిజీగా ఉన్నారు, తండాలో కానీ అందరూ. అందుకని ఒక రోజు పని మానేసి ప్రార్థనకు రావటం అంటే చాలా కష్టం. కానీ మీరందరూ కూడా వచ్చారు, ప్రత్యేకించి తండాలి, వారికి నా ప్రత్యేకమైన వందన. ఆ రీతిగా మరి దేవుడు ఇంకా నూతన ప్రాంతాల్లో పరిచయం విస్తరించబడటానికి, నూతన ఆత్మల్ని ప్రభు కొరకు పట్టుకోవడానికి ప్రభు సహాయం చేయలాగిన మరి మా పరిచర్య గురించి, మరి నా రాకపోకల ఆరోగ్యం గురించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి. మరి ఇంతటితో ఈ సాక్ష్యాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా.